హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీజ ఈ వీడియోలో వచ్చేసి సున్నంతో కుంకుమని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ఇదివరకు కూడా నేను కుంకుమ్ని ఇలా సున్నంతో తయారు చేయడం ఎలాగనేది చూపించాను కానీ అది వారం రోజుల కంటే మించి మనకు ఆ రంగు అనేది ఉండదు కానీ ఇలా తయారు చేసుకున్నామంటే మాత్రం ఎప్పటివరకైనా కూడా దీన్ని రంగు మారకుండా అలాగే ఉంటుంది ముందుగా దీనికోసం పావు టీ స్పూన్ సున్నం వేసుకొని దీంట్లో అర నిమ్మ చెక్క పిండేసుకోవాలి పిండుకొని ఇది బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి నీళ్ళు కొంచెం కలిపేసుకొని ఇవన్నీ కలుపుకున్న తర్వాత నాలుగు టీ స్పూన్ల పసుపు వేసుకోవాలి ఈ కొలతలన్నీ కూడా మనకు ఎంత రంగు కావాలనే దాన్ని బట్టి ఉంటుంది దీంతోనే చాలా డార్క్ కలర్ అనేది వచ్చేస్తుంది కుంకానికి మరి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి ఏవి అవైలబుల్ లేనప్పుడు అట్లాంటప్పుడు వీటిని మనం ఈ విధంగా కుంకాన్ని తయారు చేసుకోవచ్చు కుంకుం తయారు చేసే ప్రాసెస్లో రకరకాలుగా వాడి తయారు చేస్తూ ఉంటారు దాంట్లో ఒకటి ఈ సున్నాన్ని వేసుకొని కుంకాన్ని తయారు చేయడం కూడా కొన్ని ప్రాంతాల్లో తయారు చేస్తూ ఉంటారు దీన్ని మనం అన్ని విధాలకు కూడా వాడుకోవచ్చు ఇలా పసుపు వేసిన తర్వాత మనం దీన్ని బాగా ఎక్కడ పసుపు ఉండిపోకుండా చేత్తో కలిపేసుకోవాలి ఇది పసుపు ఎక్కడన్నా ఉండిపోయిందంటే మళ్ళీ దాన్ని దీంట్లో కలపడం అవ్వదు అది కొంచెం అక్కడక్కడ పసుపు పసుపుగా కనపడుతూ ఉంటుంది కాబట్టి బాగా కలిపేసుకొని దీన్ని కావాలంటే ఎండలో కూడా పెట్టి ఎండ పెట్టుకోవచ్చు లేదా ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు బాగా ఎండ పెట్టేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను దీన్ని మనం నుదుటన పెట్టుకోవచ్చు దేవుడికైనా పెట్టచ్చు ఎందుకంటే మనం ఇందులో వేసిన సున్నం క్వాంటిటీ చాలా తక్కువ ఇలా బాగా ఎండిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇలా ఎండిపోయిన దాన్ని మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టేసాను ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి జల్లి పట్టేసుకునేసి ఇందులోకి నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఏదైనా ఈ మూడిట్లో ఒక నాలుగు డ్రాపులు వేసి బాగా కలుపుకోవాలి ఇలా నూనె వేసి కలుపుకోవడం వల్ల మనం నుదుటిని పెట్టుకోవడానికైనా దేవుడికి పెట్టడానికైనా సరే ఇది చక్కగా ఇమిడిపోతుందనమాట ఇది వచ్చేసి జవాదు పౌడర్ దీన్ని కూడా మనం కలుపుకోవచ్చు లేకపోతే కర్పూరం అయినా కూడా కలుపుకోవచ్చు కానీ కర్పూరం అయితే దీంట్లో కలపాల్సి ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న దాన్ని ఒక డబ్బాలో ఒక ఎటెడ్ కంటైనర్ డబ్బాలో వేసుకొని బాగా అదిమేసుకుని పైన ఒక కర్పూరం బిల్ల ఉంచి మూత పెట్టి ఉంచేసుకున్నామంటే ఇది మూడు నాలుగు నెలలైనా కూడా మనకు అలాగే ఉంటుంది మరి ఎక్కువ రోజు నిల్వ చేసుకోవడం వల్ల పురుగు పట్టడం లాంటి ఇబ్బందులేమీ ఉండకుండా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలా ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ అయినా సరే కమెంట్స్లో అడగచ్చు మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు